हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित ब्लॉग्स, वेलकम बैक टू वन मोर ब्लॉग. ఈ రోజు 19th, ఇట్స్ ట్యూస్డే. ఆల్రెడీ మనం మిడ్ అక్టోబర్ కూడా దాటేసాము. ఇంకా జస్ట్ 2 మంత్స్ రిమైనింగ్ న్యూ ఇయర్ కి. కొత్త కొత్త రెజల్యూషన్స్ అస్సలు పెట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే అవి ఎలాగో జరగవు కాబట్టి. మనం అట్లా ఫ్లోలో కంటిన్యూ అయిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడే జస్ట్ ఒక హాల్ స్లాష్ బ్లాగ్ స్టైల్ వీడియో ఒకటి షూట్ చేశాను. దీనికంటే ముందు వచ్చి ఉంటుంది, దాన్ని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో తర్వాత చూసేయండి. చాలా నైట్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అనమాట. ఇట్స్ రియలీ ఇంపల్సివ్ చేసి నాది. ఒకవేళ చూసిన వాళ్ళందరూ ఈ వీడియో కూడా లైక్ చేసేయండి, ఓకేనా? ఇవన్నీ సర్ది నా కబోర్డ్లో పెట్టేసుకుంటే అక్కడ ఒక టాస్క్ అయిపోతుంది. అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నానే మర్చిపోయాను. ఏంటది? యా కామెంట్ సెక్షన్ బ్లాగ్ ఇంతకుముందు దీనికంటే ముందు కాక ముందు పోస్ట్ చేసిన కామెంట్స్ చూస్తున్నాను. చాలా మెంబర్స్ గెస్ట్ చేశారు, మీరు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నారు, మాకు అర్థమైపోయింది, పాస్పోర్ట్స్ జూలీ వాళ్ళ పాస్పోర్ట్స్ కోసమే మీరు ఆధార్ కార్డ్ చేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎస్, మేము ఇంకా ప్లానింగ్లోనే ఉన్నామన్నమాట. ఏ మంత్ వెళ్తున్నామనేది మాత్రం చెప్పను. అంటే మనము 1-2 మంత్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకుంటేనే కదా మనకు బడ్జెట్ అనేది సేవ్ అయ్యేది. అసలు ఏ ప్లేస్కి వెళ్తున్నామో మాకు కూడా ఫైనలైజ్ అవ్వలేదు. చూసుకుంటున్నాం అనమాట ఏం ప్లేసెస్ ఓపెన్ అయ్యాయి, ఎక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. సో వీ హ్యావ్ 2-3 ఆప్షన్స్. ఆ 2-3 ఆప్షన్స్లో మా టూరిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ప్యాకేజ్లో వెళ్తున్నాం అనమాట. ఇండివిజువల్గా వెళ్తే అది అవ్వని పని. సో వీఆర్ స్టిల్ ఇన్ టాక్స్. అందుకే మొత్తం అంతా ఎక్కడికి ఏంటి అని ఏమంటారు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా. కానీ నాకు తెలుసు మీ అందరూ గెస్ట్ చేసేస్తారని చెప్పేసి. ఐ 100% న్యూ మన వాళ్ళు 50% అయినా గెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి. కానీ మీరు 80% గెస్ట్ చేశారు, నా అంచనాను కూడా అట్లా క్రాస్ చేసేసినారనమాట. యా, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మనకు ఒక 2-3 ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ 2-3 ప్లాన్స్ కంప్లీట్ చేస్తాననే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసి లోపల పెట్టేసేయాలి. మమ్మీ కింద వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ అమ్మాయి బాగానే చేస్తుంది బ్లాగ్స్ అని మీరు ఫీల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కాకపోయినా ముందు వీడియోస్ కూడా చూడండి, దాంట్లో ఏది నచ్చినా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ ఆల్ అని చెప్పేసి ఆన్ చేసుకోండి. సర్తేద్దాం. వీ హ్యావ్ టు లంచ్కి ఏం స్పెషల్ చేసినావు ఈరోజు మమ్మీ? బగారా రైస్ చేసిందంట. ఎక్కడ స్పెషల్ మమ్మీ అంటే అది హైదరాబాద్ స్పెషల్ అంటుంది. హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, తెలంగాణ సైడ్ అది బగారా రైస్ నిజంగానే హైదరాబాద్ స్పెషలా లేదంటే మమ్మీ ఊరికే అంటుందో నాకు అర్థం కావడం. సీరియస్ చెప్తానవా నువ్వు? బగారా రైస్ అంటావు? ఎట్లుంది? ఫస్ట్ టైమ్ వేసిండే, ముందే వేసిండే, నేను తినలేదా? ఉప్పు ఎక్కువైంది నాకు సరిపోతుంది. అట్లయితే నేను కొంచెం ఉప్పే తినేది. అజిత్ అస్సలు ఉప్పు తినాడు, అందుకే ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. మటన్ బగారా రైస్. మా ఇంట్లో నేను మటన్ తినను కాబట్టి ఐ విల్ హ్యావ్ సమ్ చికెన్. నాకు అస్సలు నచ్చదు మటన్. చూసేకైతే ఇట్లుందండి బగారా రైస్. సో ఇట్లా మన ఫోన్ క్లారిటీ కెమెరా క్లారిటీ అంత ఈక్వల్గా రాదు కాబట్టి, కానీ బాగా వస్తుంది. సో ఇట్లుంది బగారా రైస్. మీరు ఇట్లా వేస్తారా మమ్మీ? ఏ మమ్మీ తగ్గుతాను. ఓ పైకి చూడు, పైకి చూడు. Now I'm on my way now.
రితిలో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు డేట్ పర్టికులర్గా గుర్తులేదు, కానీ అది ఎండ్ అయ్యేదైతే ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే డెఫినెట్లీ చూడొచ్చు. మేము కూడా చూడడానికే వెళ్ళాము, ఎందుకంటే నా దగ్గర డైమండ్ జ్యువెలరీ చాలా తక్కువ ఉంది అండ్ నాకు చూడడం ఇష్టం అనమాట, అసలు ఏమేం కలెక్షన్ వచ్చాయి ఏంటి అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు మనకు లేటెస్ట్ ఏమున్నాయని తెలిస్తేనే కదా ఒక రెఫరెన్స్ లాగా. సో అందుకు వెళ్ళాను. అండ్ నాకు ఒకటే కాకుండా బేసిక్గానే అమ్మాయిలకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అండ్ మా మమ్మీకి కూడా ఇష్టం, మీలో చాలా మెంబర్స్కి కూడా ఇష్టం. లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు కూడా వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నేను కూడా. అండ్ నేను రితికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా కాల్స్ వస్తున్నాయి, అలాగే యుఎస్ నుండి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనము యుఎస్కి షిఫ్ట్ చేయడానికి అవ్వదు, కానీ ఇండియాలో ఎవరైనా రిలేటివ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ ఫ్యూ పీపుల్ తీసుకున్నారు కూడా, స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు నచ్చింది ఎట్వి, దట్ ఈస్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే నార్మల్ డ్రెస్సెస్ అవి ఇవి ఒక ఎత్తు అయితే డైమండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కొనాలంటే యూ షుడ్ ట్రస్ట్ ఏ లాట్ కదా ఒక పర్సన్ని. సో ఆ ట్రస్ట్ నా మీద ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇదైతే స్పాన్సర్డ్ వీడియోనో పెయిడ్ ప్రమోషనో అస్సలు కాదండి. మేము కొన్ని ఇయర్స్ నుండి లిటరలీ రితి జ్యువెలరీ షోరూమ్ స్టార్ట్ అయినప్పటి నుండి వ్యూఆర్ రెగ్యులర్ కస్టమర్స్, అక్కడికి చూడ్డానికో కొనడానికో ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాము లేటెస్ట్ వచ్చాయని చెప్తూ ఉన్నప్పుడు. అండ్ మా దగ్గర ఉన్న కలెక్షన్ గోల్డ్ కొంచెం డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము రితిలో తీసుకునేటివే అండ్ వీ 100% ట్రస్ట్ దెమ్ అనమాట. స్టార్టింగ్ నుండి ఆ బాండింగ్ ఉంది కాబట్టి. సో అక్కడ ఏవేవి నచ్చాయి ఏంటి అని జస్ట్ పెట్టుకొని చూస్తున్నాను అంతే, ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ మీలో ఎవరైనా బ్రైడ్ టు బీ ఎవరైనా బ్రైడ్స్ ఉంటే డెఫినెట్లీ తీసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైనా తీసుకోవచ్చు, ఇలాంటి సింపుల్ సెట్స్ మా మమ్మీకి చాలా ఇష్టము అండ్ పెట్టి చూస్తుంది ఎలా ఉంటాయి ఏంటి అని. కానీ అజిత్కి పర్సనలీ సింపుల్ కంటే ఈ టైంలో కొంచెం మనము బ్రైడల్ వేర్ తీసుకుంటే బెటర్ అనిపించింది అనమాట, ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. కానీ ఇప్పుడైతే తీసుకోలేదు. అజిత్ డైమండ్స్ చాలా మంచిగా సెలెక్ట్ చేస్తాడు, అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండేది అజిత్కే. అందుకే తను వాలంటీర్లీ ఎప్పుడు లేని నేను వస్తాను నేను చూస్తాను రావడానికి అని చెప్పేసి తనకు ఒక సెట్ బాగా నచ్చింది అనమాట. అంటే సెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇండివిజువల్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సెట్ లాగా తీసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళని వెళ్ళమని చెప్పేసి వీడియో కాల్లో కానీ అలా చేయొచ్చు. లేదంటే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నవి ఏదైనా నచ్చింటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడగచ్చు. నేను కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి కలెక్షనే వచ్చింది. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ట్రెండింగ్ ఉంటాయి కదా, సో మనకు ఓల్డ్ ట్రెండ్ కొంచెం ఉంటాయి అండ్ న్యూ ట్రెండ్ కొంచెం ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్లో ఎస్పెషలీ గోల్డ్లో మనకు ఓల్డ్ ఏదైతే ఉందో అదే కొన్ని ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ట్రెండ్ వచ్చింది అని చెప్పేసి మనము కొంచెం జాగ్రత్తగా కొనాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి కొన్ని ఇయర్స్ తర్వాత అవి ఫేడ్ అవుట్ అయిపోవచ్చు, మనకు బోర్ కొట్టచ్చు. మళ్ళీ చాలా మెంబర్స్ రిటర్న్ చేస్తూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు జ్యువెలరీని, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మనము జ్యువెలరీ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేస్తామో ఆ తరుగులు తగ్గడం కానీ ఏదో ఒకటి లేబర్ ఛార్జెస్ ఏదైనా ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్లోనే మనం చూసుకొని చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. డోంట్ గో విత్ ద ట్రెండ్. మీకు పర్సనల్గా ఏది నచ్చింది కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అదే ట్రెండ్లో ఉంటుందా లేదా అని ఆలోచించి తీసుకోవడం చాలా బెటర్.
నాకు అనిపించింది ఏంటంటే డైమండ్ సెట్స్ ఇక్కడ చూడడం ఒక రకంగా ఉంటాయి అండ్ మనం వేసుకున్నప్పుడు ఇంకొక ఫీల్ వస్తుంది అన్నమాట. చూడడానికి అన్నీ చాలా బాగా కనిపిస్తాయి కానీ పెట్టుకున్న వెంటనే మనకు కొన్ని సెట్ అవ్వవు. నాకు అంతే, నాకు ఇక్కడ ఉన్నవి కొన్ని మాత్రమే సెట్ అయ్యాయి అన్నమాట. అండ్ నాకు నచ్చినవి, మమ్మీకి నచ్చినవి అజిత్ అంత తొందరగా ఒప్పుకోడు. సో అజిత్కి నచ్చింది మాత్రమే పక్కన తీసి పెట్టాడు. అది ఎందుకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్తానేమో నాకు తెలీదు. కానీ తనైతే డైమండ్ జ్యువెలరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. నాకు ఇట్లా పెద్ద పెద్ద చోకర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు లిటరలీ ప్రైస్ కూడా అడగలేదండి, ఎందుకంటే మనం కొనేటప్పుడు ప్రైస్ అడగాలి కానీ చూడడానికి వెళ్ళినప్పుడు ఎందుకులే అడగడం అని అడగలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు వాళ్ళని మొహమాటం లేకుండా అడగచ్చండి. ది ఆర్ రియలీ ఫ్రెండ్లీ. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు షీజో రాలేదు కానీ మాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఏమేమి వచ్చాయి కలెక్షన్ అని చూస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే డైమండ్ సెట్స్తో పాటు మా అందరికీ డైమండ్స్ ఇవి చూడడము ఇష్టం అయితే మా మమ్మీకి బ్యాంగిల్స్ ఇష్టం అన్నమాట. అండ్ మీరు ఒకటి గమనించినట్టయితే జ్యువెలరీస్ ఇవి నార్మల్గా ఇవి సెట్స్ ఒక ప్రైస్ అయితే బ్యాంగిల్స్ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ మనము డైమండ్లో ఏంటంటే కట్ డైమండ్స్ అండ్ నార్మల్ ఆ క్యారెట్ సైజ్ని బట్టి కూడా కాస్ట్ అనేది చాలా వేరియేషన్ వస్తూ ఉంటుంది. నేను అంటే అజిత్ ప్రిఫర్ చేసేది ఏంటంటే క్యారెట్ సైజ్ పెద్దగా ఉండాలి కొంచెం అని. నేనేంటంటే లుక్ బాగుంటే చాలు అని చెప్పేసి. కట్ డైమండ్స్ ఉంటాయి కదా, సో మనకు బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కట్ డైమండ్స్ తీసుకొని అందులో ప్రైస్ తక్కువ పడుతుంది అన్నమాట. సో ఆ కట్ డైమండ్స్ లుక్ చాలా పెద్దగా వస్తాయి. సో నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. సో కట్ డైమండ్సే ఒక సింగిల్ పెద్ద డైమండ్ లాగా కనిపించేటివి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రేస్లెట్, సో నా బ్రేస్లెట్ వచ్చేసి చూడడానికి సేమ్ టెన్నిస్ బ్రేస్లెట్ లాగా ఉంటుంది అన్నమాట. కానీ దాంట్లో ఉన్నవి కట్ డైమండ్స్, దానివల్ల నాకు ప్రైస్ తక్కువ పడింది అంటే కంపారిటివ్లీ అన్నమాట. సో అట్లా దీంట్లో చాలా డిఫరెంట్ డైమండ్స్ చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే, నాకైతే పర్సనల్లీ కష్టమే అనిపించింది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఇఫ్ ఇన్కేస్ మీ బడ్జెట్ చాలా హై ఉంది అనుకుంటే మీరు పెద్ద డైమండ్స్కి వెళ్ళచ్చు. ఇఫ్ ఇన్కేస్ కట్ డైమండ్స్ అయితే కొంచెం తక్కువ పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేను వెళ్ళిన రోజు నేను ఒక తిక్క పని చేశాను. అదేంటంటే కెమెరాకి ఛార్జింగ్ పెట్టాను, అంతా చూసుకున్నాను. అండ్ కార్లోకి ఎక్కిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దామని కెమెరా ఆన్ చేస్తే అందులో మెమరీ కార్డ్ లేదు, అది నా ల్యాప్టాప్కే కనెక్ట్ అయి ఉంది అని అర్థం చేసుకున్నాను. సో కొంచెం క్లారిటీ అటు ఇటు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఆ లైటింగ్ ఇంకా కొంచెం డిమ్గా కనిపిస్తూ ఉండొచ్చు మీకు, కానీ డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది. సో ఆ రోజు మెమరీ కార్డ్ ఎలా మర్చిపోయానా అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. నాకు ఓవరాల్గా ఈ సెట్ చాలా బాగా నచ్చింది. మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? మార్నింగ్ ఇంకా జస్ట్ అప్పుడే లేచాను అండ్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ అండి. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, ఇది నేను కొనుక్కున్నాను. సో హెయిర్ కేర్కి అయితే ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను యాక్చువల్లీ హెయిర్ ఆయిల్స్ పెట్టడము. నేను మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు అయితే మా మమ్మీ హెయిర్ ఆయిల్ మామూలుగా పెట్టేది కాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడు లిటరలీ మ్యాక్సిమం 90% డేస్ నా హెయిర్ అనేది ఆయిల్లోనే ఉండేది అండ్ ఆయిల్లోనే రెండు పిల్లకలు వేసుకొని వెళ్ళేదాను అనమాట స్కూల్కి. చాలా మెంబర్స్ అలాగే వెళ్తారు కదా 90s కిడ్స్. సో హెయిర్ అనేది బాగా గ్రో అయ్యేది కూడా హెయిర్ ఆయిల్స్ వల్ల, డెఫినెట్లీ హెయిర్ గ్రో అవుతుంది. కాకపోతే నేను ఎందుకో మానేశాను అండ్ ఈ మధ్య మళ్ళీ హీట్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతున్నాను కాబట్టి మళ్ళీ వాడాలనిపించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. నాకు హెయిర్ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి ఆ ఫీల్ అనేది అర్థమైపోతుంది అనమాట మసాజ్ చేసుకున్నప్పుడు, అండ్ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఎస్పెషలీ నేను ఎప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసినా మార్నింగే అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటాను. హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేస్తే కొంచెం సాఫ్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నేను ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పలేను అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా 1 week అయింది కాబట్టి అండ్ 1 week
వీక్లో నేను వాడిందే రెండు సార్లు. సో ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత అయితే నేను మీకు చెప్తాను. కానీ స్కిన్ కేర్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ 100% నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను. లిటరలీ ఈ స్కిన్ కేర్ని నేను మార్నింగ్ టైమ్స్ బాగా అలవాటు చేసుకున్నాను అనమాట. ఫేస్కి అయితే ఫస్ట్లీ నేను ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 24K కుంకుమాది తైలం యూస్ చేస్తున్నాను. అండ్ నాకు వన్స్ ఇది యూస్ చేసిన తర్వాతే అసలు న్యాచురల్ ప్రోడక్ట్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది నాకు క్లియర్గా అర్థమైందనమాట. బికాజ్ ఎస్పెషలీ ఈ ఫేస్ ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్లోకి చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతాయి అండ్ అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా న్యాచురల్గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సాఫ్రన్ ఉంది, అలాగే హరిద్రి ఇలాంటి చాలా మంచి మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఫేస్కి చాలా మంచి గ్లో వస్తుంది, స్కిన్ బ్రైట్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఈవెన్ టోన్, తర్వాత మీకు బ్లెమిషెస్ ఏమైనా ఉన్నా అది పోగొట్టడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆయిల్స్ వల్ల మనకు పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, డార్క్ సర్కిల్స్, యాంటీ ఏజింగ్, ఇలా ఒక్క యూస్ కాదు. మీరు ఒక్కసారి వన్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏంటో నేను పర్సనల్లీ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే ఒక 30 మినిట్స్ తర్వాత ఆ ఫేస్ ఆయిల్ని మీరు మంచి క్లెన్జర్తో వాష్ చేయండి. అండ్ ఒకవేళ మీకు యాక్నే ప్రోన్ స్కిన్ లేదు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ అప్లై దిస్ ఓవర్ నైట్. నాకు యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది కాబట్టి ఒక 30 మినిట్స్ పాటు నేను దీన్ని పెట్టుకొని నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ బ్రైటనింగ్ ఫేస్ క్లెన్జర్తో నేను ఫేస్ అయితే వాష్ చేసుకుంటాను అనమాట. చాలా సాఫ్ట్లీ మిల్డ్ పౌడర్ ఇది, మీరు రెగ్యులర్గా యూస్ చేసినా ఏం కాదు. నేను పర్టికులర్గా ఆ రోజు ఏంటంటే ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. 3-in-1 అనమాట ఇది, క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది, స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, అలాగే మనకు ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఆ పౌడర్ని కొంచెం చేతిలోకి కానీ లేదంటే ఏదైనా కప్లోకి కానీ తీసుకొని వాటర్తో కానీ రోజ్ వాటర్తో కానీ కొంచెం డైల్యూట్ చేసి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. స్కిన్లోకి బాగా మసాజ్ అయినప్పుడు దీంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు స్కిన్ అనేది స్కిన్ బ్రైట్, తర్వాత పోర్స్ రెడ్యూస్ అయినట్టు బాగా ఎవిడెంట్గా తెలుస్తుంది. నాకు ఫ్రెష్ అండ్ క్లీన్ స్కిన్ లాగా కూడా అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. సో మనకు డ్రైడ్ రోజ్ పెటల్స్ ఉంటాయి, తర్వాత మనకు శాండిల్వుడ్ ఇలాంటి మంచి మంచివి. అసలు మనకు పౌడర్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది, స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్న రోజుల్లో అయితే నేను ఒక 15-20 మినిట్స్ అలాగే పెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకుంటాను. డెఫినెట్లీ ట్రై దిస్ ప్రోడక్ట్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. దిస్ ఇస్ మై ఆనెస్ట్ ఒపీనియన్, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్లీ గివ్ దిస్ ఏ షార్ట్ అండ్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్స్ ట్రై చేశాను అని. నాకు ఆలు అస్సలు ఇష్టం లేదు, మా మమ్మీ ఎప్పుడు చూసినా ఆలునే వేస్తూ ఉంటుంది. ఆలు ఎక్కువ అయిపోయింది మా మమ్మీ, ఈ వారం అంతా ఆలు ఆలు ఆలు. మొన్న వేసిన పండుగ రోజు మళ్ళీ ఇప్పుడు చేస్తాను. వన్ వీక్ ఏం చేసి ఇంకా చిత్రాన్నం లేక డాడీని అది తదే కదా నేను, నీకు వేరే నాకు వేరే నాకు చిత్రాన్నం చేస్తాను కదా, అట్లే మిల్లెట్స్ తో చేసేయచ్చు కదా, నేను తింటా మధ్యాహ్నానికి. అదే ఇది చట్నీ చేస్తానా అన్నం, చింతతో పులుపు చేయడం లేదా? అదే అది నాల్సింది. లేదు చేస్తానా, అదే దానికి మిరపకాయలు ఉడకబెట్టిన. ఓకే, చింతతోక్కు చాలా బాగుంటుంది. ఈ వీడియో లెంత్ చూసుకొని ఇన్ కేస్ రెసిపీ ఇయర్ లో వద్దో ఆలోచిస్తాను. కానీ నా ఫస్ట్ ఇంకా ఆకలి వేస్తాను, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇక్కడ ఆలు. అక్కడ నా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తాను మా మమ్మీ. మమ్మీ చింతతోక్కు చేస్తాను కదా, నాకు అది చేయొచ్చు కదా మిల్లెట్ ది? అది నానబెట్టలేదు పొద్దున్నే. నానబెట్టాలా అంటే ఈ రోజు అనుకోలేదు, అర్జెంట్ బయటకు పోవాలన్నాడు డాడీ, అందుకని తొందర తొందరగా అయిపోతుంది. సరే అంటే నువ్వు నార్మల్ గా చేసే చిత్రాన్నంలోనే ఆయిల్ తక్కువ, నేను తీసుకొస్తాను ఆఫ్టర్నూన్. తక్కువ నా కీరా అవన్నీ ఉన్నాయి కదా. సో ఇదే ఫస్ట్ మెయిన్ డిస్కషన్ మా ఇంట్లో పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, నా లంచ్, డిన్నర్. డిన్నర్ ఏం పెద్ద పట్టించుకోను, బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా అయిపోతుంది నాది, ఎందుకంటే నేను చేసుకుంటా కాబట్టి. లంచ్ ఒకటే మిడిల్లో ఆలోచిస్తాము ఏం చేయాలి ఏం అని. సో మోస్ట్లీ చికెన్ డేస్ ఉంటాయి కాబట్టి చికెన్ ఎగ్ ఏదో ఒకటి తీసేస్తాము. ఈరోజు వెజ్ డేస్ కొంచెం కష్టం, థర్స్డే సాటర్డే గురువారం కాబట్టి కొంచెం
ఏదో ఒకటి ఇంత తినేలా లేదంటే ఆమ్లెట్ అట్లేసి ఇచ్చేదాన్ని. ఏదో ఒక ప్రోటీన్ ఉంటా ఉండ. ఈ రోజు అయితే లేదు. ఇప్పుడు ఇంకా నేను గ్రీన్ టీ అండ్ బ్రెడ్ ఉంది కదా, బ్రౌన్ బ్రెడ్ చేసేద్దాం తొందరగా అని. ఇవైతే చపాతి చేయక్కర్లేదు, ఇంకా రెడీలోనే ఉన్నావు. బయటికి పోతున్నావా? బయటికి పోలండి. అది మ్యాటర్ ఏందమ్మా మమ్మీ ఇంకా అసలు కంఫర్టబుల్ గా వేసుకొని బాగా వంట చేస్తాను కదా, ఈరోజు ఇంకా సారీలోనే ఉంది అనుకుంటానా నేను. బయటకి వెళ్ళాలంటేనే అందుకే తొందరగా చేసి. ఈ రోజు వర్క్ ఉంది బయట, అందుకు మా డాడీ వెయిట్ చేస్తాను, మా డాడీ ఫోన్ చేస్తే పోవాలని చెప్పేసి. సో ఓకే. ఇది వన్ ఆఫ్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. నేను ఎంజాయ్ చేస్తున్నది, వీక్లీ వన్స్ తింటాను, మరి రెగ్యులర్గా కూడా తిన్ను. బ్రౌన్ బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసి దాని మీద హనీ అండ్ బనానా వేసుకొని తింటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అండ్ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు డైట్ చేయకపోయినా ఇది వన్ ఆఫ్ ద డైట్ ఆప్షన్స్. ఏం కాదు కానీ కొంచెం సార్ట్ ఆఫ్ హెల్దీనే. మార్నింగ్స్ అయితే నో ప్రాబ్లం, కొంచెం హై కార్బ్ ఉన్నప్పటికీ మనము డే అంతా కొంచెం క్యాలరీస్ బర్న్ చేస్తాం కాబట్టి తినచ్చు. మెయిన్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మేక్ టు సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అండ్ మన సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ లైక్ చేయండి. మీరు ఎంత మంచిగా లైక్ చేస్తే వీడియోకి ఎంగేజ్మెంట్ చాలా బాగుంటుంది, అండ్ అలాగే నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ రీల్స్ అండ్ ఫన్ రీల్స్ అక్కడ ఇన్స్టాగ్రామ్లో అయితే, ఇక్కడైతే ఫన్ బ్లాగ్స్ మనకు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు మృదులా గారు అండ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ బీకర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్. I've been putting on my fake smile, even though I'm